ఖమ్మం జిల్లా వైరాలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతినగర్ ఎస్టీ కాలనీలో అనుమతులు లేకుండా కాలువపై నిర్మించిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో పాటు మరికొంతమంది స్థానికులు ఖాళీగా ఉన్న పల్లె ప్రకృతి వనంలో కర్రలు జెండాలు నిలిపి ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతినగర్ ఎస్టీ కాలనీలో అనుమతులు లేకుండా కాలువపై నిర్మించిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, వైరా మున్సిపాలిటీ పరిధిలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆక్రమణకు గురవుతున్నారు పైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికార యంత్రాంగం తొలగిస్తుంది. ఈ రోజు ఉదయం వైరా మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ కాలనీలో ఎన్ఎస్పీ కాలువను ఆక్రమించి కట్టిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. వైరాపట్నంలో ఎన్ఎస్పీ కాలువలతో పాటు ఎన్ఎస్పీకి సంబంధించిన భూములు, మున్సిపాలిటీకి సంబంధించిన భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమించి గుడిసెలు వేయడం, భవనాలు నిర్మించడం జరిగింది. వీటికి సంబంధించి తొలగించాల్సిందిగా అధికారులు, ఎవరైతే అక్రమంగా కట్టడాలు అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలాలని, ఎన్ఎస్పీ స్థలాలని ఎన్ఎస్పీ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేశారు, వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. శాంతినగర్ కాలనీ పరిధిలో ఎన్ఎస్పీ కాలువను పూర్తిగా ఆక్రమించి ఆ కాలువపై నిర్మించిన భవనాన్ని అధికారులు కూల్చివేశారు. తర్వాత పల్లె ప్రకృతి వనంలో కూడా స్థానికులు ఏర్పాటు చేసిన గుడిసెలు, షెడ్లు ఏవైతే ఉన్నట్టు వాటన్నిటి కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఇంకా వైరా మున్సిపాలిటీ పరిధిలో గత కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గుడిసెలు వేయడం, రేకుల షెడ్లు వేయడం జరిగింది. వాటన్నింటి కూడా అధికారులు తొలగిస్తున్న పరిస్థితి వైరాపట్నంలో ఇంకా కొనసాగుతుంది. విజయచంద్రిక,